హలో అండి, ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న స్పాంజెస్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. సో మన ఇంట్లో ఉన్న నార్మల్ స్పాంజెస్ కానీ లేకపోతే నా దగ్గర అయితే ఈ స్పాంజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇంట్లో కుషన్స్ అవి కుట్టించినప్పుడు మిగిలిపోయిన స్పాంజ్ ముక్కలు మటివి, సో వీటిని ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటూ, సో నేను ఎలా యూజ్ చేస్తున్నానో మీకు కనుక షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి కూడా ఒకసారి యాక్టివేట్ చేసుకున్నారని అంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ స్పాంజెస్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ నెంబర్ 1, ఏదో ఒక గ్లాస్ షేర్, ఇలాంటి ఒక చిన్న గ్లాస్ షేర్ కానీ అన్న కంటైనర్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. సో వాటిని తీసుకుని ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానో చూసేయండి. ఈ స్పాంజ్ తీసుకుని దీన్ని ఒక పీస్ కింద కట్ చేసుకోండి. సో ఒక పీస్ అయితే ఈ స్పాంజ్ కట్ చేసుకున్నానండి. సో కట్ చేసుకున్న ఈ పీస్ని దీంట్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ నెయిల్ రిమూవర్ ఉంది కదండి, ఈ నెయిల్ రిమూవర్ని దీంట్లో ఫిల్ చేసేసుకోండి ఈ స్పాంజ్లో. సో ఈ స్పాంజ్ అంతా కూడా ఈ నెయిల్ రిమూవర్ ఏదైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత సో మీరు ఎప్పుడైతే నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ చేయాలి, అలాగే హెవీ నెయిల్ పాలిష్, డార్క్ కలర్స్, థిక్ కలర్స్, అలాగే మనకి ఇలా గ్లిటరీ నెయిల్ పాలిషెస్ ఉంటాయి కదా, సో వీటిని రిమూవ్ చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటప్పుడు ఈ నెయిల్ని దీంట్లో ఇలా డిప్ చేసి ఒక 2-3 సెకండ్స్ అనేది మీరు ఇలా పెట్టుకుని ఒకసారి ఇలా వైప్ చేసినట్టు ఇలా అన్నట్టయితే మనం నెయిల్ రిమూవర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మీరు ఇలాగా యూజ్ చేసేసిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా క్లోజ్ చేసేసుకుంటుమే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, సో ఈ స్పాంజెస్ ఉంటాయి కదా, సో ఈ స్పాంజెస్ని మనం క్లీనింగ్ పర్పస్ కింద కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇలా గ్లాస్ టీపాయిలు అవి ఉంటాయి కదా, సో వాటిని మనం ఇలా డస్ట్ పార్టికల్స్ అవి పడినప్పుడు వీటిని ఇలాంటి ఒక స్పాంజ్ తీసుకుని జస్ట్ ఇలా తుడుచుకుంటే చూసారు కదా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. సో ఇలా క్లీన్ చేసుకోవడానికి కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో వీటితో క్లీన్ చేసుకోవటం వల్ల మనం ఒక క్లాత్ హెల్ప్ తీసుకోవాల్సిన పని కూడా ఉండదు. సో ఈజీగా అయితే ఈ స్పాంజ్తో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ లేకపోతే మిర్రర్ లాంటివి కూడా బాగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, మన ఇంట్లో మనం ఇలాంటి స్క్రబ్బర్స్ అవి మనం వెజల్స్ అవి తోముకోవడానికి క్లీనింగ్ పర్పస్కి ఈ స్క్రబ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ స్పాంజెస్, సో వీటికి మనీ పెట్టి వేస్ట్ చేసే బదులు మనం ఈ స్పాంజెస్ ఏవైతే ఉన్నాయో వీటితో కూడా మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట మన సామాన్లు వాటిని. సో చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతాయి, సో చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. సో వీటితో కంపేర్ చేసిన దానికన్నా కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల మనకి మన సామాన్ మీద అయితే అసలు గీత అనేది పడదండి. సో వీటిని హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు మనం. ఇలాంటి గ్లిటరీ నెయిల్ పాలిషెస్ అవి అప్లై చేసుకున్నప్పుడు మనకి నెయిల్ పాలిష్ ఎంతలా అప్లై చేసుకున్నా సరే ఆ గ్లిటరీనెస్ అనేది సరిగ్గా కనిపించదండి నెయిల్ మీద అప్లై చేసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ మీద ఫస్ట్ అయితే ఈ నెయిల్ పాలిష్ని కొంచెం అప్లై చేసేసుకోండి. సో ఈ విధంగా అయితే నేను నెయిల్ పాలిష్ని స్పాంజ్ మీద అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్న ఈ స్పాంజ్ని ఏం చేస్తారంటే మీ నెయిల్ మీద జస్ట్ అలా ట్యాప్ చేయండి. సో ఇలా డ్యాబ్ చేయటం వల్ల చూసారు కదా మనకి ఈ గ్లిటరీ నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అయింది. సో అదే నార్మల్గా మీరు అప్లై చేసుకుంటే ఒక 3-4 కోట్స్ వేస్తే కానీ మీకు ఈ షైన్ అనేది తెలీదు, బట్
ఈ స్పాంజ్తో వేసుకుంటాం వల్ల ఎట్ ఎ టైం ఒకేసారి మనకి ఆ గ్లిటరినెస్ అనేది బాగా తెలుస్తుంది, బాగా ట్రాన్స్ఫర్ అయింది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. సో చూసారు కదా, అన్ని నెయిల్స్కి కూడా నేను ఈ స్పాంజ్ హెల్ప్తో అయితే అప్లై చేసుకున్నాను. సో చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇక్కడ డోర్ అస్తమానం మూవ్ చేసి వేయటం వల్ల ఇక్కడైతే గోడకి డ్యామేజ్ అయింది. సో పెయింట్ అనేది పోయింది. సో ఇలా మన గోడకి పెయింట్ అనేది పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇలాంటి ఒక స్పాంజ్ని తీసుకోండి. ఈ స్పాంజ్ తీసుకుని జస్ట్ ఇక్కడ ఇలా మీరు డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, దీన్ని జస్ట్ అలా స్టిక్ చేసుకుని పెట్టుకున్నారంటే మీరు మీ డోర్ అనేది వేసినప్పుడు తీసినప్పుడు అసలు డ్యామేజ్ అవ్వదు. సో మీ పెయింట్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ స్పాంజ్తో మనం స్టవ్ని బాగా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. సో ఈ స్పాంజ్ మీద కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేకపోతే సోప్ కానీ తీసుకుని దాంతో స్టవ్ అంతా కూడా బాగా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ స్పాంజ్ని అయితే వాష్ చేసుకుని తర్వాత దాంతో ఒకసారి వైప్ చేశారంటే మీ స్టవ్ అనేది చాలా చాలా నీట్గా క్లీన్గా అయితే క్లీన్ అయిపోతుంది. సో చూసారు కదా, నా స్టవ్ ఎంత మెరిసిపోతుందో, అసలు స్క్రాచెస్ కూడా ఏం పడవండి, ఎందుకంటే ఆ స్పాంజ్ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో నా కౌంటర్ టాప్ని కూడా నేను అదే విధంగా ఆ స్పాంజ్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టైల్స్ని క్లీన్ చేసుకుంటంలో కూడా ఈ స్పాంజ్ అనేది మనకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మనకి స్టవ్ వెనకాల ఉంటాయి కదా టైల్స్, వాటిని కూడా నేను ఇదే స్పాంజ్ హెల్ప్తో నేనైతే ఫుల్గా క్లీన్ చేసుకుంటాను డైలీ కూడా. సో అలాగే మన ఆ బాత్రూమ్ టైల్స్ కానీ లేకపోతే వాష్ బేసిన్ దగ్గర ఉన్న టైల్స్ ఇవన్నీ కూడా దీంతో అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇవండి స్పాంజ్తో ఎన్ని రకాలుగా మనం రీయూస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసాం కదా. సో మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చితే ఏ టిప్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి, మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేసేసుకోండి. అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.